ఇప్పటికే ఉన్న సినిమా టికెట్ల యాప్లు వెబ్‌సైట్లు కొంత గందరగోళంగా ఉన్నాయని సాధారణ ప్రేక్షకులకు భారంగా ఉన్నాయనేది ప్రభుత్వ వాదన దీంతో ప్రభుత్వమే ఈ టికెట్ల విక్రయం చేయడం ద్వారా ప్రజలపైన భారం తగ్గుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్న మాట అయితే ఇప్పటివరకు సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు థియేటర్ల యాజమాన్యాలు చెప్పిన లెక్కలే ప్రభుత్వానికి చేరేవి ఇక టికెట్ల అమ్మకాలు ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళడంతో అమ్మకాలు జరిపిన వాటి నుంచి ఏ రోజు లెక్కలు ఆ రోజునే సెటిల్ చేసి ప్రభుత్వ నిర్వహణ ఛార్జీలు మినహాయించి మిగిలినవి సంబంధిత వ్యక్తులకు ఇవ్వనున్నారు ఈ నిర్ణయం పైన మీడియాలో చర్చ జరుగుతున్న టాలీవుడ్ లోని ప్రముఖులు ఎవరూ మాత్రం స్పందించలేదు అదే సమయంలో సమర్థించలేదు వ్యతిరేకించలేదు అయితే తమిళ హీరో విశాల్ ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైన స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ల విధానం తమిళనాడులో సైతం అమలు చేయాలని కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ ఆ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఆన్లైన్ టికెట్ల విధానం అమలు చేయాలని కోరారు ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది తమిళ హీరోలు స్పందించినా తెలుగు హీరోలు స్పందించకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది అయితే సమర్థిస్తే పరిశ్రమలో కొందరితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సమర్థించకపోతే ఈ నిర్ణయం అమలుతో జరిగే నష్టం ఏంటనే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది।